कड़प जिल्ला बद्वेल नियोजकवर्गम पोरुमामिल्ल मंडलम चल्लगिरिगेल ग्राम पंचायतीलोनी टीकेसम पल्लिलो 100 संवत्सराल चरित्र कलिगिन ई यॉक्क ग्रामंलो सुमारुगा 100 कुटुंबालु इक्कड निवासं उंडेवि. सौकर्यालु लेक नीळ्ळु लेक करंटु लेक रोड्डु लेक चाला इब्बंदुलु पडुतुन्नारु. చదువుకోవడానికి పోవాలన్నా నీళ్లకు పోవాలన్నా వేరే ఊరిలోకి వెళ్ళి తీసుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలక్రమేణా సుమారు 80 కుటుంబాలు ఆ ఊరు నుండి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంకా 15 కుటుంబాలు ఇక్కడే జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ జనాభా 110 మంది ఉన్నామని, మాకు తేలు కుట్టినా పాము కుట్టినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడయ్యా, మీకు దండం పెడతా, మాకు రోడ్లు వేసి నీళ్లు కరెంటు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నా మరి వారు అన్నారు. యా మేము మా పరిస్థితి బాగలేదు, ఎన్నాళ్ళ మంచిగా ఉండము, మాకు దారి లేదు, పిల్లలు ముసలోళ్ళు మేము పడి పడి పడిపోతుండం, మాకు దారి ఏంటి స్వామి నర్సలేకుండా. ఇప్పుడు మనము కడప జిల్లా పూర్వమేళ మండలం చల్లగిరిగల పంచాయతీ కేశంపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది నివాసం ఉన్నామని తెలుపుతున్నారు, కానీ 50 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ కాలక్రమేణా కొంతమంది ఇక్కడ ఉండలేక కొంచెం ఒడ్డు మార్గానికి కొంచెం వచ్చి నివాసం ఉన్నారు. కానీ 10-15 కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాము. మాకు ఎటువంటి రోడ్డు మార్గం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. నడిచి రావాలన్నా పోవాలన్నా బడికి పోవాలన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలోళ్ళము ముతుకోళ్ళము చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను అడుగుతుండగా వాళ్ళు చెప్పే వేదన మనము మీరు వినాల్సిందిగా కోరుచున్నాము. మీ గ్రామంలో జరిగిన సమస్యలు మీకు చెప్పండి సార్. ఇక్కడ పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, మేము రావాలంటే చాలా కష్టంగా ఉంది, కింద పడతాను, లేస్తాను, మాకు దారి తప్పితే ఏదే దారి దిక్కు లేదు, ఏ నాయకుడు పట్టించుకోడు మమ్మల్ని, ఎవరు ఆడదాకా వస్తారు వెళ్ళిపోతారు. మా పరిస్థితి ఏంది జగన్మోహన్కి తెలియాలని మేము దండం పెట్టి కోరుకుంటున్నాము. మా పరిస్థితి ఏంటో మీరన్నా ఒకరో అర్థం చేసుకోండి సార్. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మేము చేస్తామమ్మా ఓట్లు వేయండి, మేము చేస్తామని బుద్ధలో వస్తారు ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోతారు. మా పరిస్థితి ఎట్లా మీరే కర్ణించమని మేము ఒక దండం పెట్టి ఏడుకుంటాము సార్. మాకు ఏదో ఒక పరిష్కారం మీరు ఆలోచించి ఏదో ఒకటి చేయండి సార్. ఎమ్మెల్యే నిన్న ఇటుకు వచ్చింది వెళ్ళిపోయింది, మా పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి. పాములు తేళ్లు పురుగులు మా పరిస్థితి ఏం అర్థం కాలేదు. గడ్డి తెచ్చ కింద పడితే, నీళ్ళు తెచ్చ కింద పడితే, పాలు తెచ్చ కింద పడితే, మా పరిస్థితి ఎట్లా సార్ మేము ఏం చేయాలో చెప్పండి. మీరే ఏదో ఒక పరిష్కారం చేస్తాను, మిమ్మల్ని దండం పెట్టి కోరు. ఇది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ శివాలయం కూడా దారి ఇదేనని చెప్పారు, ఇది నిజమేనా? శివాలయము ఇదే దావ ఉంది, ఇదే దావ పోయేదానికి అందరికి దేవుని దక్షలు. ఇప్పుడు ఎంతమంది నాయకులు వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు రోడ్డు చూస్తున్నారు మీరు. ఈ గ్రామంలోకి పోవాలంటే ఎంత దారుణంగా ఉందో చూడండి, రోడ్డు ఎంత ఘోరంగా ఉందో. మనిషి నడసడానికే చాలా ఇబ్బందికరంగా ఉండగా ఇప్పుడు మనుషులు పోరానికి పోరా ఇబ్బందికరంగా, ఏదైనా వెహికల్ కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు వెళ్ళడానికి అంబులెన్స్ పోరానికి కూడా దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, త్వరగా మాకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.